ఇప్పుడు సమాజంలో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా శాశ్వత గృహ నిర్మాణ వసతి సౌకర్యం కల్పించాలనేటువంటి యొక్క భావనతో మనడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న మొత్తం దేశంలో గ్రామీణ ప్రాంతంలో దళితులు ఏదైతున్నదో నివాసిత శాశ్వత గృహ నిర్మాణ వసతి సౌకర్యం కలిగి ఉండలేకపోవడంతో వాళ్ళు ఎదుర్కొనే ఒక సమస్యలు ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ భూసేకరణ ద్వారా గృహ నిర్మాణ పథకానికి కావలసినటువంటి స్థలాన్ని సేకరింపచేసి అప్పుడు శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని దాని ఫలితమే ఇవాళ మనం ఎక్కడ ఏ గ్రామం పర్యటించిన ఈవెన్ పట్టణాలు కానీ గ్రామాలు కానీ ఎక్కడ పర్యటించినా మనకి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలు కానీ గ్రామం ఎక్కడైనా ఉంది అని చెప్పారంటే కొంచెం నా దృష్టిలో అయితే నేను గమనించలేదు. ఈవెన్ జగిత్యాల పట్టణానికి సంబంధించి కూడా ఈవెన గాంధీనగర్ అట్లాగే గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి గ్రామం లోపల ఇప్పుడే కులాస కానీ తిమ్మాపూర్ కానీ ఏ గ్రామం తీసుకున్నా ప్రతి గ్రామం లోపల కూడా ఇల్లు లేని నిరుపేద వర్గాలకు శాశ్వత గృహ నిర్మాణ పథకం కింద స్థలాన్ని సేకరించి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసి అందరినీ ఒక గృహస్థులుగా చేసే కార్యక్రమాన్ని అమలు చేపట్టబడింది. మార్గదర్శకంగా తీసుకున్నారు. 2004లో అధికారానికి వచ్చినటువంటి ఈ శాశ్వత గృహ నిర్మాణ పథకం లబ్ధి ఉనగూర్చబడే విధంగా అంచనా రూపొందిస్తే దాదాపు 4000 లబ్ధిదారు. దానికి అనుగుణంగా ఈ 4000 గృహ నిర్మాణం అమలు చేపట్టడానికి కావాల్సిన స్థలాన్ని ఏది ఉందో జగిత్యాల పట్టణానికి టిఆర్ నగర్ ఏ విధంగానైతే 83-84 మధ్య కాలంలో ఏదైతే జగిత్యాల పట్టణంలో ఉన్న నిరుపేద వర్గాల వారికి అందరికీ లోన్ కూడా టైప్ చేసి దాని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసి మొత్తానికి ఏదైతుందో అందరికీ ఇల్లు సమకూర్చే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని రూపొందించింది. 2009 అప్పుడు మనం మొత్తం జగిత్యాల పట్టణంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఏదైతుందో 4000 మంది మనకు సరే సమూహ కారణాలు ఏవైనా కానీ తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సరే ఉమ్మడి రాష్ట్రంలో లేదు కొన్ని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి కొన్ని ఆరంభింప చేయబడలేదు వివిధ స్టేజెస్లో ఉన్నాయి 4000 ఇంతట్లకు మనకు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి ఇవన్నీ జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఏదైతే ఈ 4000 ఇండ్లు లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగిందో వాటి పురోగతి ఏదైతే ఉన్నదో దాన్ని ప్రోత్సహించకుండా యథాస్థితి నిలిపేయడం జరిగింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రం లోపల ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఇళ్ళన్నీ కూడా నిలిపివేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము అందరికీ మేము 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణ కార్యక్రమం చేపట్టమని చెప్పినటువంటి ఒక ఆలోచన టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ప్రభుత్వంలో నియోజకవర్గానికి 400 ఇండ్లు అందులోకి వెళ్ళి 120 ఇండ్లు అప్పటి శాసనసభ్యులు ఉంటున్నాయి. వచ్చినా కూడా 120 ఇండ్లు జగిత్యాల అర్బన్ కేటాయింపు చేశాం. మిగతా 240 ఇండ్లు రూరల్ పెట్టారు. 240 ఇండ్లు 160 నా ఫిగర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు 160 ఏదో జగిత్యాల అర్బన్ కేటాయింపు. ఆ ఇండ్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో లబ్ధిదారులు కొంత నిరాశ నిస్పృహ చోటు చేసుకున్నాయి. వీళ్ళంతా ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేయబడ్డటువంటి ఈ 4000 ఇండ్లైనా పురోగతి ఉంటే బాగుంటుంది, 4000 లబ్ధిదారులకు ఎదుగుతుందో శాశ్వత గృహ నిర్మాణ కార్యక్రమం లబ్ధి అనుగుతుందని చెప్పని అప్పుడు పలు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి స్పందన. ఇట్ వాజ్ 2018 ఏప్రిల్ ఐ థింక్ 2018 ఏప్రిల్ మే మధ్యకాలంలో సరే జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సరే అప్పుడు ఇక్కడ ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యురాలకి కవిత గారు ప్రాతినిధ్యం వహిస్తుంటే కవిత గారు చొరవ తీసుకోవటమా లేకుంటే ఏదైనా కానీ ఇదితో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గానికి ఈ అర్బన్ 4000 ఇండ్లు మంజూరు చేసి కేటీఆర్ గారు వచ్చేది ఉందో దీన్ని శంకుస్థాపన చేశారు. ఈ 4000 ఇండ్లకు ఏదైతుందో కేటీఆర్ గారు శంకుస్థాపన సరే అందరం కూడా ఏదైతున్నదో సరే జగిత్యాల టౌన్కు ప్రత్యేకంగా 4000 ఇండ్లు మంజూరు చేయటం అని అంటే తనందరం కూడా గొప్ప విషయంగా పరిగణించి సాధ్యం తొందరలో నిర్మాణం చేపట్టబడాలని చేపట్టబడతాయని చెప్పని అందరూ కూడా భావించినాం. అంతకన్నా ముందు మంజూరు చేయబడ్డటువంటి 4000 ఈ ప్లస్ ఈ 4000 కలిపితే 4000 8000 అయింది. అంతకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంలో 4000 మంజూరు చేసినవి ఉన్నాయి కదా, అవి కొన్ని ఆరంభింపబడ్డాయి కొన్ని ఆరంభింపబడలేదు.
వివిధ దశల్లో ఉన్నాయని, అవి కలిపి 8,000 అంటే అంచనా చెప్పండి. సరే ఎప్పుడైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంధన నిర్మాణం ప్రక్రియ చేపట్టబడడానికి స్థలం అనేది ఇంపార్టెంట్. ఇవాళ ప్రభుత్వం ఏదైతే కొత్తగా స్థలాన్ని సేకరింప చేయడానికి నిధులు, కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డటువంటి ఒక స్థలం ఏదైతే ఉన్నదో ఈ గృహ నిర్మాణానికి సంబంధించి అందులో నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక ఇళ్ల సంఖ్య కేటాయింపు చేసి నిర్మాణం ఆరంభింపబడి 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ ప్రభుత్వం పోయింది, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వచ్చింది. సరే ఇంతవరకు ఏదైతే ఉందో నిర్మాణం పురోగతిలో ఉన్నది, ఇది కూడా ఈ 4 ఏళ్ళ నిర్మాణం కూడా పురోగతిలో ఉన్నది. ఇప్పుడు పాత 160 ఇళ్ళు మళ్ళీ ఈ మధ్య సెకండ్ టర్మ్ గవర్నమెంట్ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి అనుబంధంగా 350 ఇళ్ళు ఏదో మంజూరు చేసింది. 350 ఉంటాయి, అవి 160 అంటే మీ 340 50 ఉంటాయి. అంటే మొత్తం ఇప్పుడు మనం 4,500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనకు అందుబాటులో ఉండాలి లెక్క ప్రకారంగా 4,500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మనకు అందుబాటులో ఉండాలి లబ్ధిదారులకు కేటాయింపు చేయబడటానికి. లబ్ధిదారులకు కేటాయింపు చేయబడటానికి ఏదైతే ఉందో 4,000 సరాసరి ఓ 10 ఎక్కువ తక్కువ 4,500 ఇండ్లు అందుబాటులో ఉండాలి. 4,600 అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఈ 4,500 ఇండ్లు కేటాయింపు చేయబడటానికి ఏదైతే ఉందో రెవెన్యూ శాఖ ఆ మధ్య లబ్ధిదారులకు వెళ్ళి దరఖాస్తు సేకరింపజేస్తే 5,600 అప్లికేషన్లు వచ్చినాయి విత్ వేరియస్ రీజన్స్. నీకు ఏంది కారు ఉందనో లేకుంటే నీకు ఆటో ఉందనో, వాడు ఆటోతో బతికేటోడు వానికి ఆటో ఉండకూడదు ఇంకేముంటుంది, మన ఆటోతో బతికేటోడు ఆటోనే ఉంటుంది, నీకు ఆటో ఉన్నది కాబట్టి యూఆర్ నాట్ ఎలిజిబుల్. ఇట్లా దాన్ని స్క్రూటినీ చేస్తే ఈ 5,600 అప్లికేషన్స్లలో 3,459 ఎలిజిబుల్ అప్లికెంట్స్ వచ్చింది. 3,459 ఎలిజిబుల్ అప్లికెంట్స్ వచ్చింది అంటే ఈ 3,459 ప్లస్ ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేయబడ్డే 1,676. ఇప్పుడు మన ఎలిజిబుల్ అప్లికెంట్స్ వీళ్ళ లెక్క ప్రకారం 3,459 ఉంటే మనకు అందుబాటులో ఉన్న ఇండ్లు ఏదైతే ఉందో 4,500 ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఇండ్లు 4,500 ఉన్నాయి. అక్కడ రద్దు చేయబడ్డటువంటి ఒక ఇండ్లు ఉన్నాయి కదా, నేను ముందు పేర్కొన్న రద్దు చేయబడ్డటువంటి ఒక ఇండ్లు ఇది 2,324 ఇండ్లు రద్దు చేయబడ్డటువంటి ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఈ ఎలిజిబుల్ అప్లికెంట్స్లో రావాలి తప్పనిసరి, వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళు. ఎందుకంటే అప్పుడు 2008-09 వాళ్ళు ఎంపిక అయిన వాళ్ళు, వాళ్ళు ఇందులో ఉండరా లేదా అది వెరిఫై. కానీ ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఉన్నది 3,459 ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఉన్నారు. నేను 3,459 ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఉంటే నువ్వు ఈ డ్రా సిస్టమ్ని చెప్పిన పెట్టి లబ్ధిదారులు ఎందుకు ఆందోళన రేఖ తీసుకున్నారు? నేను ఎలిజిబుల్ అప్లికెంట్సే 3,459 ఉన్నారు. దిస్ ఇస్ ఇన్ ఎడిషన్ టు 1,676 ముందే చెప్తున్నాను. దిస్ ఇస్ ఇన్ ఎడిషన్ టు 1,676. ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది ఏంటి, మరి ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం తలపెట్టినా కానీ ఆ లబ్ధిదారులు ఏదైతే జెన్యున్ లబ్ధిదారులు కాబట్టి ఆ ఇండ్లన్నీ కూడా వేరే స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంతవరకు గృహ నిర్మాణ శాఖతో కొంత లబ్ధి పొందిండ్రు కాబట్టి దే ఆల్రెడీ అవైల్డే పార్ట్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్. ఈ 1,676 ఈ 1,676 ఏదైతే ఉందో మీరు కొనసాగించాలి. ఈ 1,676 ఇండ్లు ఏదైతే ఉందో కొనసాగించాలి. పదిహేడు వాళ్ళు దే హీన్ ఆల్రెడీ బెనిఫిటెడ్ పార్ట్లీ విత్ ది గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్. ఓనికి 10,000 వచ్చినాయి, ఓనికి 20,000 వచ్చినాయి, 30,000 వచ్చినాయి. కొంతమంది బ్యాంక్ లోన్ అవైల్ చేసిండ్రు, కొన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని రెంటల్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. ఈ 1,676 వేరియస్ లెవెల్స్ ఉన్నాయి, వీటిని పూర్తి చేయవలసినటువంటి ఒక ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 1,676 ఇండ్లు ఇది మాకు సంబంధం లేని అంశం కింద భావిస్తుంది ప్రభుత్వం. ఈ 1,676 ఏదైతే హౌజెస్ వేరియస్ స్టేజెస్లో నిర్మాణం చేపట్టబడి అర్థాంతరంగా నిలిచిపోయినాయో అవన్నీ కూడా ఏదైతే ఉందో లబ్ధిదారులు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళు కొత్త ఇల్లు మంజూరు కావాలని చెప్పంటే నువ్వు ఆల్రెడీ లబ్ధి పొందినవు కాబట్టి కొత్త ఇల్లు మంజూరు పొందే అవకాశం లేదు. ఈ 1,676 మందికి ఏదైతుందో నువ్వు ఆల్రెడీ లబ్ధి పొందినవు కాబట్టి కొత్తగా లబ్ధి పొందే మంజూరు పొందే అవకాశం లేదు. మరి పాత స్కీమ్ అని పూర్తి చేసి మా ఇండ్లు నిర్మాణం పూర్తి చేయండి అని చెప్పారంటే ఆ స్కీమ్ రద్దు అయిపోయింది, నీ మళ్ళీ మేము దాన్ని కొనసాగించే అవకాశం లేదు. నువ్వు పాత స్కీమ్ కొనసాగించవు, ఇల్లు నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన ఆర్థిక సహకారం అందింపజేయి.
వాళ్ళకి ఏదైతుందో కొత్త ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏ ఉండవు. ఈ 1676 ఏదైతే ఉందో వీళ్ళని పేర్కొని త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయినట్టు అయిపోయారు. అటు కాకుండా మీది కాకుండా కింది కాకుండా అయిపోయినా ఇప్పుడు ఆ 2324 ఇండ్లు ఏవైతే రద్దు చేయబడ్డాయి వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీకి వచ్చే అవకాశం. 2324 ఏదైతే అసలే స్టార్ట్ కాకుండా రద్దు చేయబడ్డారో వాళ్ళు మాత్రం ఇందులోకి వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా 2324లో ఎవరైతే రద్దు చేయబడ్డారో వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చి మీరు బహుశా ఎంపిక చేయాలి. ఒకటి ఈ 1676 ఏదైతే ఉందో పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ఒకటైనట్టయితే దానికి తోడు మీ సొంత స్థలాల్లో మీరు నిర్మాణం చేసుకుంటే మేము 3 లక్షలు ఇస్తామని చెప్పండి. ఈ 1676 ఏదైతే ఉందో మరి స్థలం ఏదైతే ఉందో అందుబాటులో ఉండి కేటాయింపు చేయబడి అందుబాటులో ఉండి అవి అర్థాంతరంగా నిలిచిపోయినటువంటి గృహాలు కాబట్టి అవి పూర్తి చేయబడటానికి కావాల్సిన నిధులు సమకూర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈ 1676 మందికి కనీసం ఆ 3 లక్షలు ఏదైతే ఉందో మంజూరు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అఫీషియల్ డిపార్ట్మెంట్కి తీసుకుని తీసుకెళ్ళి నేను సేకరించాలని చెప్పండి. ఎక్కడికి వస్తాను హౌసింగ్ డిపార్ట్మెంట్కి తీసుకుని ఇస్తే 1676 ఏదైతే ఉందో ఇది వేరే స్టేజెస్లలో వివిధ దశల్లో ఏదైతే ఉందో నిర్మాణం చేపట్టబడి వివిధ దశల్లో నిలిచిపోయినటువంటి ఇండ్లు. ఈ 1676 లబ్ధిదారులకు ఏదైతే ఉందో వీళ్ళు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం లోపల లబ్ధిలో ఏదైతే వీళ్ళకు అవకాశం కలిగింది. కాబట్టి ఏదైతే ఈ 1676 మందికి మీరు 3 లక్షల చొప్పున వీళ్ళకు కేటాయింపు చేస్తే కనీసం వీళ్ళు ఇండ్లు అంటే ఇక్కడ మీరు యూ కెన్ వెరిఫై ఇట్ ఆల్సో. ఇదంతా మేము ఎలక్ట్రికల్ లైన్ కూడా కొంచెంపించినాం, లైన్ కూడా ఎలక్ట్రికల్ లైన్ కూడా కొంచెంపించినాం, వీళ్ళకు డ్రింకింగ్ వాటర్ బాయిల్ తప్పించినాం, వీళ్ళ డ్రింకింగ్ వాటర్ బాయిల్ తప్పించినాం, అవి వాటర్ ట్యాంకులు కట్టించినాం, వాటర్ ట్యాంకులు కట్టించినాం అప్పుడే డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే వాటర్ ట్యాంకులు కట్టించాం. వీళ్ళకి ఉపాధి నిమిత్తం ఏదైతే ఉందో శిక్షణ పొందడానికి అవకాశం కల్పించడం న్యాక్ శిక్షణ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినాం. న్యాక్ శిక్షణ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసినాం అంటే మల్టీపర్పస్. వీళ్ళు ఇక్కడికి వెళ్ళి పట్టుకపోయి నూకపిల్లలో వీళ్ళని స్థిరపరిస్తే వాళ్ళకి ఏం ఉపాధి లభించదు కదా. వాళ్ళకి ఉపాధి కల్పన కొరకు ఏదైతే ఉందో శిక్షణ కల్పింపజేయబడటానికి న్యాక్ శిక్షణ కేంద్రాన్ని కూడా అక్కడనే ఏర్పాటు చేసినాం. అందరికి ఇల్లు కల్పించే అవకాశం ఉండగానే రాజీస్థా అనేది ఎందుకు తెలివి పట్టుకొస్తున్నాం, ఎందుకు లబ్ధిదారులకు ఆందోళన రేకెత్తిస్తున్నాం, వీళ్ళు లబ్ధిదారులు ఏదైతే ఉందో అందరికి అందుబాటులో ఉండగా లాటరీ ఎందుకు తీస్తున్నావు, మాకు అందరికి అవసరం కల్పించాలని చెప్పాను మొన్న ఏదైతే ఉందో ఈ రాజీస్తున్నప్పుడు అందరూ ఆందోళన ఉపక్రమిస్తే పోలీసు లాఠీ చార్జ్ చేస్తారా, మహిళలు ఆడబిడ్డని చూడకుంటా. నీ బిఫోర్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ ఫర్ లాటరీ యూ షుడ్ హావ్ మినిమం అంటే దానికి కొంత నీకు ఆలోచన ఉండాలన్నయా. వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే 2500 పూర్తి అవుతున్నాయి, ఇంకా 2 నెలలు పూర్తి కావడానికి ఇంకో 2 నెలలు పడుతుంది, నువ్వు 4 ఏళ్ళు మమ్మల్ని ఎండకెండినవు వానకు నానియడం 4 ఏళ్ళు 4 సంవత్సరాలు ఎండకెండినవు వానకు నానే కదనే 2500 అందుబాటులో ఉన్నాయి అంటున్నావు, 2000 ఏదైతుందో 2 ఏళ్ళు పడతా చెప్పడం రాది. నా అదృష్టం ఏంటంటే కేటాయింపు రాది రా అంటే లబ్ధికి లబ్ధిదారు కొరకంటలే నేను మేము ఎప్పుడైతే రా తీసినామో అలాట్మెంట్ ఆఫ్ నెంబర్ ఈ 40-35 మందికి ఏదైతున్నదో వాళ్ళ ఇంటి నెంబర్ వాళ్ళని తీసుకోమని చెప్పారు, వాళ్ళు తీసుకొని పోతారు ఇవన్నీ ఎక్కడ అక్కడ పోతున్నాడు. మేము అప్పుడు డా ఎట్లా తీసినాం ఓన్లీ ఫర్ అలొకేషన్ ఆఫ్ ది సైట్, ఇవాళ ఏంది ఇట్స్ ఓన్లీ ఫర్ అలొకేషన్ ఆఫ్ ది అని కింద వస్తుందా మీద వస్తుందా నడిమిలో వస్తుందా ఏ ఫేస్లో వస్తుంది ఏ ఫేస్లో వస్తుందా బి ఫేస్లో వస్తుందా సి ఫేస్లో వస్తుందా ఏడొస్తుంది అని సరిపడ అదృష్టం పరిశీలించుకుంటాడు. ఇందులో దివ్యాంగులు ఉన్నట్టయితే ముందర కింది ఇలా మీరు అందరికీ ఈ మధ్య నిలిచిపోయిన 1676 లెక్క పెట్టుకుంటే ఆ 1676 ప్లస్ ఈ 3500 లెక్క పెట్టుకుంటే అంత 5135 ఏమొస్తుంది అంటే ఇంకో దాదాపు ఒక 5000 మంది ఇండ్లు లేని నిరుపేదలు మనకి ఇక్కడ ఉండే అవకాశం ఉందంట. జిల్లా కలెక్టర్ గారు ఎదుగుతుందో ఈ ఆందోళన తొలగించే విధంగా లబ్ధిదారుల్లో నెలకొన్నటువంటి ఈ ఆందోళన తొలగించే విధంగా వీళ్ళ ఎంపికైన లబ్ధిదారులకు అందరికి కూడా ఇండ్లు కేటాయింపు చేయబడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఈ డ్రా సిస్టమ్ లాటరీ సిస్టమ్ అని పక్కన పెట్టించి లబ్ధిదారులకు అందరికి కూడా మీరు ఇండ్లు అలకేట్ చేయబడే విధంగా మంజూరు చేయబడే విధంగా కేవలం అలకేట్ చేయబడే ఒక ఇంటి కొరకు మాత్రమే డ్రా సిస్టమ్ అలకేట్ చేయబడే అంటే వాడు కింద రావాలా మీద రావాలా నడిపిన రావాలా ఎక్కడ రావాలంటే దానికి
ఆ కింద కూడా ఏదైతుందో దివ్యాంగులకు 60 సంవత్సరాలు భయపడ్డ వారికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఆనాడు పెద్ద మనసు చేసుకుని జగిత్యాలకు 4,00,000 ఇండ్లు ఇచ్చింది. మరి అది నా మీద ప్రేమతో ఇచ్చిందో లేకుంటే కవిత గారి ప్రేమ మీద ప్రేమతో ఇచ్చిందో ఎవరి మీద అభిమానంతో ఇచ్చిందో నాకు తెలియదు. కానీ మొత్తానికి అయితే నా మీద లేదని ఎందుకు అనుకోవాలనే అప్పుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ నేను వహిస్తున్నా, అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తూ నేను వహిస్తున్నా, నన్ను మొత్తానికి అట్లో ఇట్లో నన్ను దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది. అదే ఉందా అది అట్లయినా ఇట్లయినా నన్ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిండు. నువ్వు నన్ను దృష్టిలో పెట్టుకుని అలా 4,000 ఇచ్చిన అనివి నన్ను దృష్టిలో పెట్టుకుని ఒక 50 కోట్లు ఇవ్వదనంగా నన్ను దృష్టిలో పెట్టుకొని ఓ 50 కోట్లు అదనంగా ఇయ్యో చెప్పంటున్న 3,00,000 ఇంటి చొప్పున నేను అదే అంటున్నా. అవసరం లేదు, కాకపోతే 23,000 మంది ఏదో పట్టాలు పాతేంటో వాళ్ళకి మీకు ఇష్టమైన హామీ ఇచ్చారు కదా, వాళ్ళకి ఎలాంటి హామీ లేదు ఏం లేదు, వాళ్ళకి అందరితో సమానంగా ఉండాలి. అవునే వాళ్ళ దానిలో ఎవరైనా ఇనేలు చెప్పిన తొలగించు. బట్ నువ్వు మీకు ఏంది మన మీకు ఇల్లు రావాలంటే మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది ఇల్లు పూర్తయింది నాన్న. ఇప్పుడు బాబు 20,000 ఎత్తుకున్నాడు, మీకు ఇల్లు మేము మంజూరు చేయలేదు, నీకు ఎవరు మంజూరు చేసినా దగ్గర పోమని చెప్పి అంటున్నాడు. మీ ఇల్లు ఏదైతుందో మేము మంజూరు చేయలేదు, మీ ఇల్లు ఎవరు మంజూరు చేసో వాళ్ళ దగ్గర పోమని చెప్పండి అని వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ ఎట్లా చేసి కాంగ్రెస్ సార్ కనబట్టుకురావాలి. ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే అట్లో ఇట్లో ఏదో మొత్తం జీవనని దృష్టిలో పెట్టుకొని 4,000 ఇల్లు మంజూరు ఇచ్చిండో, మనొక 50 కోట్లు ఇచ్చి అప్ప పూర్తి చేయమంటున్నాడు.